మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. టీడీపీ అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో విత్తనాల సేకరణ రూపాయలు 380 కోట్లు విడుదల చేయాలని ఏపీ సీడ్ కార్పొరేషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కోరితే ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఆ నిధులను ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మళ్లించారని ఆరోపించారు. పసుపు కుంకుమ పింఛన్ల పెంపుతో ప్రజలను బురిడి కొట్టించడానికి ₹30,000 కోట్లు మాయం చేశారని దుయ్యబట్టారు. అయినా ఇప్పటికీ నిజాయితీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఆయన ధైర్యానికి జోహార్లు చెప్తున్నానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ట్విట్టర్లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్ కార్పొరేషన్ కోరితే ఆ నిధులను ఓటర్ ప్రలోభాలకు మళ్లించారు. పసుపు కుంకుమ పింఛన్ల పెంపుతో బురిడి కొట్టించడానికి ₹30,000 కోట్లు మాయం చేశారు. ఇంకా నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే మీ ధైర్యానికి జోహార్లు బాబు అని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సభా సంప్రదాయాలు నియమాలు హక్కులను తెలియజేసేందుకు నేటి నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో నేడు రేపు ఈ క్లాసులు జరగనున్నాయి. అసెంబ్లీ వ్యవహారాలు, ప్రశ్నోత్తరాలు, బడ్జెట్ నిర్వహణపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఈ తరగతుల్లో అవగాహన కల్పించనున్నారు. ఈసారి ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 100 మంది మొదటిసారి గెలిచిన వారే. ఈ నేపథ్యంలో వీరందరికీ తాజా శిక్షణ కారణంగా లబ్ధి చేకూరుతుంది. ఈ శిక్షణ తరగతులు ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఈ శిక్షణలో భాగంగా మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే ధర్మన్న ప్రసాదరావు, పిఆర్ఎస్ ప్రతినిధి చక్షురాయ్, ప్రభుత్వ మాజీ కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, డాక్టర్ అర్జున్ ప్రకాష్ నారాయణ్ తదితరులు ఈ తరగతుల్లో ప్రసంగిస్తారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి తన పదవికి రాజీనామా సమర్పించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని చెప్పారు. కాగా రఘువీర రాజీనామాపై కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసింది. ప్రముఖ నటుడు శివాజీని ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలంద మీడియా కేసులో శివాజీపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు అతన్ని కోసం కొన్ని రోజులుగా గాలిస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోయేందుకు శివాజీ యత్నించగా సైబరాబాద్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ శివాజీ శంషాబాద్ నుంచి అమెరికాకు పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. కానీ గతంలోనే శివాజీపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను గుర్తించారని పోలీసులు సమాచారం ఇచ్చారని చెప్పారు. దీంతో శివాజీని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్కు సంబంధించి ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజా సమాచారాన్ని వెల్లడించారు. ఎంసెట్ ఎంపీసీ ప్రవేశాల్లో మార్పు చోటు చేసుకున్నట్టు తెలిపారు. 1 నుంచి 30,000 ర్యాంకులకు 3-4 తేదీల్లో జరగాల్సిన కౌన్సిలింగ్ను 8-9 తేదీలకు మార్చినట్టు వెల్లడించారు. 30,001 నుంచి 75,000 ర్యాంకుకు వరకు 5 నుంచి 6 తేదీల్లో జరగాల్సిన కౌన్సిలింగ్ను 10-11 తేదీలకు మార్చినట్టు మంత్రి వివరించారు. ఇక 75,001 నుంచి చివరి ర్యాంకు వరకు 7-8 తేదీల్లో జరగాల్సిన కౌన్సిలింగ్ను 12-13 తేదీలకు మార్చినట్టు చెప్పారు. ర్యాంకుల ఆప్షన్లను మార్చుకునే తేదీని 9 నుంచి 14 తేదీకి మార్పు చేసినట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ నెల 11న వెబ్సైట్లో సాయంత్రం 6 గంటలకు జరిగే కేటాయింపు 16 తేదీకి మార్చినట్టు వెల్లడించారు. ధృవపత్రాలు పరిశీలన గడువును ఈ నెల 7 వరకు పొడిగించామని ఆయన తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు కాస్త ఊరట లభించేలా కోర్టు తీర్పునిచ్చింది. అనేక భారత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా బ్రిటన్ పారిపోవడం తెలిసిందే. అయితే మాల్యాను భారత్కు అప్పగించాలంటూ గతంలో లండన్ వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం తీర్పు ఇవ్వగా దానిపై అప్పీల్ చేసుకోవచ్చంటూ తాజాగా యూకే హైకోర్టు మాల్యాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తద్వారా తన్ను భారత్ను అప్పగించాలన్న కోర్టు ఉత్తర్వులను మాల్యా సవాల్ చేయగలిగే వీలు చిక్కింది. ఇక విచారణ జరుగుతున్న కోర్టు వద్దకు తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, గర్ల్ ఫ్రెండ్ పింకీ లాల్వానీతో కలిసి వచ్చిన విజయ్ మాల్యా భవిష్యత్ గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా కోర్టు వ్యవహారం అంటే క్రికెట్ మ్యాచ్ కాదని, ఎప్పుడు ఎలా పరిస్థితులు మారిపోతాయో అంచనా వేయలేమని అన్నారు. అయితే తన వద్ద కాకలు తీరిన లాయర్లు ఉన్నారని, వారు తన ప్రయోజనాలు కాపాడుతారన్న నమ్మకం ఉందని తెలిపారు.
కాగజ్ నగర్ ఘటనపై చర్య తీసుకోవాలంటూ అటవీ ఉద్యోగుల జేఏసీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరింది. నేడు ఆయన్ను కలిసిన జేఏసీ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి అటవీ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనపై విచారణ నిర్వహించాలని కోరింది. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన ఇంద్రకరణ్ రెడ్డి అటవీ అధికారులపై జరిగిన దాడి ఘటన ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు. ఇప్పటికే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. ఉద్యోగుల ధైర్యంగా ఉండాలని, పోలీసులతో వారికి రక్షణ కల్పిస్తామని ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా శాంతిపురంలో నిర్వహించిన కార్యకర్తల భేటీలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను ఎందుకు కూల్చేశారో వారికి అర్థం కావడం లేదని, వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలపై విమర్శలు చేశారు. నన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వైసీపీకి నేను సమస్యగా మారానేమో, నేనుండే ఇల్లు నా వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టినట్టు ఉన్నారు. నా మీద 30 అంశాల్లో అంతర్గత విచారణ చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఏపీలో విత్తనాల కొరతపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. నెల్లూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో విత్తనాల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారని, అవే పరిస్థితులు ఇప్పుడు పునరావృతం అవుతున్నాయని విమర్శించారు. టీడీపీ హయాంలో రైతులకు విత్తనాలు కొరత లేకుండా చేశామని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అన్ని రకాల విత్తనాలను 70% సిద్ధం చేశామని, ఎన్నికల కోడ్ వచ్చాక అనధికారికంగా వైసీపీ పెత్తనం చేసిందని ఆరోపించారు. సిఎస్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ల వరకు బదిలీలు చేయించారని, అధికారులతో సమీక్షలు నిర్వహించేందుకు ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. రైతులకు విత్తనాలు అందించలేని వైసీపీ ప్రభుత్వం తమపై నిందలు వేయడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా విత్తనాలు సిద్ధం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇకపై బీజేపీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని, ఈ విషయంపై చాలామందితో సంప్రదింపులు జరుపుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారని, అదే రోజు సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈసారి 40% సభ్యత్వాన్ని అదనంగా పెంచబోతున్నట్టు తెలిపారు. 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరే నేతలను అమిత్ షాకు పరిచయం చేస్తామని లక్ష్మణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భీమామిత్ర సభ్యుల ప్రతినిధులు ఇవాళ తాడేపల్లిలో సీఎం జగన్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. 12 ఏళ్లుగా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఎలాంటి గౌరవ వేతనం లేకుండానే పనిచేశామని, ఇప్పుడు సీఎం జగన్ తమకు ₹3,000 గౌరవ వేతనం ప్రకటించారని భీమామిత్ర సభ్యులు వెల్లడించారు. ఒక భీమా క్లెయిమ్కు ₹250 నుంచి ₹1,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. తమ సమస్యల పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని, వెంటనే సమస్యలు పరిష్కరించినందుకు ఆయనకు రుణపడి ఉంటామని భీమామిత్ర సభ్యులు పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలును మరిచి భవనాలను కూలగొడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న సెక్రటేరియట్ కూల్చివేత, నూతన అసెంబ్లీ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర వాళ్లు కూడా వెళ్లిపోవడంతో ఇప్పుడున్న సెక్రటేరియట్ తెలంగాణకు పూర్తిగా సరిపోతుందన్నారు. 2 రాష్ట్రాలకు సరిపోయే అసెంబ్లీ ఉండగా కొత్త అసెంబ్లీ అవసరమా అని ప్రశ్నించారు. ఇలాంటి వాటికి మద్దతిస్తున్న ఎంఐఎం వాళ్లు చార్మినార్ను కూలగొడితే ఏం చేస్తారని విహెచ్ నిలదీశారు. అలాగే సెక్రటేరియట్కు మరో 70 ఏళ్ల పాటు డోకా లేదని, అలాంటి భవనాన్ని కూల్చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ యువనేత నారా లోకేష్పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. నారా లోకేష్ సరిగ్గా మాట్లాడలేరని, తాను మాట్లాడితే తప్పులు దొర్లుతాయని ఎక్కువగా ట్వీట్లు చేస్తుంటారని ఎద్దేవా చేశారు. అసలు లోకేష్ తరపున ట్విట్టర్లో కామెంట్లు రాసేది ఎవరో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు పైన అనిల్ కుమార్ యాదవ్ వ్యంగ్యంగా ప్రదర్శించారు. టీడీపీ నేతలు తమ నాయకుణ్ణి వెతికే పనిలో ఉన్నారంటూ సెటైర్ వేశారు. వివాదాలు విడిపోవాలనే సీఎం జగన్ గోదావరి జలాల తరలింపుపై నిర్ణయం తీసుకున్నారని, పోలవరం పనులేమీ ఆగలేదని కూడా అనిల్ కుమార్ స్పష్టం చేశారు. దేశ సంపదను అతి తక్కువ ధరకు ప్రైవేట్ వారికి అమ్మేయాలని చూస్తున్నారని, దీనివల్ల వేల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతారని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. నేడు లోక్సభలో 0 అవర్లో సోనియా గాంధీ మాట్లాడుతూ సంస్థల ప్రైవేటీకరణకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. మేక్ ఇన్ ఇండియాకు సాయంగా రాయబరేలీలోని రైల్వే మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీని యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించామని తెలిపారు. ఆ ఫ్యాక్టరీ తక్కువ ధరకే అత్యుత్తమ రైల్వే కోచ్లను తయారు చేస్తుందని, భారతీయ రైల్వేలోని ఆ ఫ్యాక్టరీ అధునాతమైందని అన్నారు. దేశంలోని 6 రైల్వే ఉత్పత్తి కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుందని సోనియా ఆరోపించారు. వాటిలో మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ ఒకటన్నారు.
గతంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ను ప్రస్తుతం అలా ప్రవేశపెట్టకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆయన సోదరి పూర్వీ మోదీల ఖాతాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం స్తంభింపజేసిన సంగతి తెలిసింది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే నీరవ్ మోదీకి సింగపూర్ కోర్టు మరో షాక్ ఇచ్చింది. సోదరి పూర్వీ మోదీ బావ మయాంక్ మెహతా ఖాతాలను స్తంభింపజేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూపాయలు 44.41 కోట్ల డిపాజిట్లు ఉన్న పెవిలియన్ పాయింట్ కార్పొరేషన్ ఖాతాలను తమ విన్నపం మేరకు నిలిపివేసిందని ఈడీ తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూపాయలు 13,600 కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్ మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్లోని జైల్లో నీరవ్ మోదీ ఊచలు లెక్కిస్తున్నాడు. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ కావడంతో బ్రిటన్ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసింది.